గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక ఇంచుమించు 140-150 పాయింట్ల వరకు నిఫ్టీ నష్టపోయింది. ఆ తర్వాత మార్కెట్ 8650 లెవెల్స్ వరకు వచ్చి ఎంబడే మార్కెట్ ఒక 5 నిమిషాల్లోనే కోలుకుంది. మార్కెట్ ఆ తర్వాత చూస్తే కనుక ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ తోటి ఒక 9130 పాయింట్ల వరకు మార్కెట్ పెరిగింది. సో మార్కెట్లో ఇవాళ ఒక బుల్ రన్, మళ్ళీ ఒక బుల్లిష్ ట్రెండ్ వచ్చేసిందన్న ఫీలింగ్ తోటి మార్కెట్ విపరీతంగా ఒక భారీ లాభాలతోటి మార్కెట్ పెరిగింది. కానీ ఎంబడే మార్కెట్ కొద్ది నిమిషంలోనే మార్కెట్ బాగా పడిపోయి చివరికి మైనస్లో కూడా వచ్చి చివరికి ఒక 45 పాయింట్ల వరకు నష్టపోయింది. మార్కెట్ చివరికి 9100 దగ్గర నిలదొక్కోలేకుండా 9000 కీలకమైన లెవెల్స్ దగ్గర ఫెయిల్ అయ్యి మార్కెట్ 8750 లెవెల్స్ వరకు వచ్చి క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 0.5% పైగా, అంటే ఇంచుమించు ఒక 130-140 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక నష్టాలు చూసాము. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 20,000 స్థాయి పైన నిలబడలేకపోయింది. మార్కెట్లో ఒక బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం వీక్, ఒక కాషియస్ క్లోజింగ్ చూస్తున్నాము. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక 9000 పైన గట్టి రెసిస్టెన్స్ ఉండడం మనం లాస్ట్ వీకే చూసాము. ఆ 9000 దగ్గర మార్కెట్ నిలబడలేక అక్కడి నుంచి ఒక కరెక్షన్ రావటము, ఈసారి రెండోసారి కూడా మార్కెట్ కొంచెం నిలబడలేదు కాబట్టి 9000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. జనరల్గా మార్కెట్లో చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీలో టెక్నికల్గా రెండో అటెంప్ట్ అనేది జనరల్గా బేసికల్గా టెస్ట్ చేస్తుంది. రెండో ప్రయత్నంలో మార్కెట్ 9000 దగ్గర కొంచెం ఫెయిల్ అయింది కాబట్టి మార్కెట్లో కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్కి కన్సాలిడేషన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కన్సాలిడేషన్ ఎందుకు అంటున్నారంటే మద్దతు ఇంకా ఫెయిల్ కాలేదు. కింద 8500 దగ్గర కీలకమైన మద్దతు ఉంది, ఆ మద్దతు పైన ఉంది కాబట్టి మార్కెట్లో ఇంకా కొంచెం పాజిటివ్ హోప్స్ పెట్టుకోవచ్చు అనుకోవచ్చు. కానీ మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 9000 దగ్గర ఇంచుమించు కొంచెం బాగా స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయ్యి మద్దతు 8500 పైన నిలబడుతూ కనుక మార్కెట్ స్థిరంగా ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ కనిపించిందంటే మార్కెట్లో పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చింది అనుకోవచ్చు. బట్ కానీ ఇవాల్టి రియాక్షన్లో మార్కెట్ ఇంచుమించు డే లో దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ప్రెషర్ ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్లో కొంతకాలం ఈ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. పైగా ఈ మధ్య మనకి తెలిసిందే కరోనా సంబంధించిన ఇష్యూ మరింత తీవ్రంగా మారటంతో డెఫినెట్గా కొంచెం నెగటివ్ ఇండికేషన్స్ అనేది కనిపిస్తోంది. సో మార్కెట్ ఈ 2 రోజులు చూస్తే కనుక పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మార్కెట్ ఓవర్సోల్డ్ పొజిషన్ అనేది మనకు తెలిసింది. పైగా లాస్ట్ ఒక ఈ పెరగక ముందు 2-3 రోజులు చూస్తే కనుక మార్కెట్ వాల్యూమ్స్ తోటి నెగిటివ్ న్యూస్ తోటి విపరీతంగా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కింద లోయర్ రేట్లు కొంచెం నిలబడింది. ఎందుకంటే షార్ట్ పొజిషన్స్ మీద మార్జిన్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో మరింత పెరగడంతో పెద్దగా మార్కెట్ అనేది పడలేదు. అందుకని హెక్టిక్ షార్ట్ కవరింగ్ రావడంతో నిన్న ఇవాళ మార్కెట్ బాగా పెరిగి 2 రోజులే మన మార్కెట్ ఇవాళ చూస్తే కనుక హై లెవెల్స్లో కొంచెం ర్యాలీ ఆవిరైపోయినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ నిన్నటి భారీ ర్యాలీ తర్వాత కనుక ఇవాళ కనుక ఓపెనింగ్లో కనుక తీసుకొని ఉంటే కనుక మార్కెట్లో డెఫినెట్గా కొంచెం స్లైట్గా ఒక చిన్న ట్రాప్లో పడినట్టే అనుకోవచ్చు. కాకపోతే మరి ఇంకా మాకు హోప్స్ ఉన్నాయి మార్కెట్ ఇంకా ఈ 2-3 రోజుల్లో. రేపు గురువారము, శుక్రవారం హాలిడే. సో రేపు గురువారం కనుక మార్కెట్ కనుక స్థిరంగా క్లోజ్ అయిందంటే కొంచెం ఏమైనా అప్ ట్రెండ్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ టు కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ 50 చూస్తే కనుక ఇవాళ 2% పెరిగింది. అదేవిధంగా మిడ్ క్యాప్ 1.8% వరకు పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ చూస్తే కనుక ఇవాళ 1.7% పెరిగింది. అలాగే ఇవాళ సెక్టర్ వైస్ చూస్తే కనుక ఆటో స్టాక్స్ 1.9% వరకు పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.4% వరకు నష్టపోయింది. ఎఫ్ఎంసీజీ కొంచెం పెరిగింది. ఐటీ స్టాక్స్లో కరెక్షన్ కనిపించింది. మెటల్ స్టాక్స్లో కూడా ఒక డిక్లైన్ చూసాము. ఫార్మా స్టాక్స్ 3.5% వరకు పెరిగింది. ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సీ బ్యాంక్స్ రెండింటిలోనూ ఒక స్వల్ప నష్టాలు చూసాము. రియల్ ఎస్టేట్ స్టాక్స్లో 1.5% వరకు నష్టపోయింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో కొంచెం హయ్యర్ లెవెల్లో గట్టి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. 9000 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ నిరోధక స్థాయి సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు మనకు జోన్ ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ ఇవాళ కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది. మార్కెట్ బ్రెత్ చూస్తే కనుక ఇవాళ 24 అడ్వాన్సెస్, 26 డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ కొన్ని మన టాప్ స్టాక్స్ కొన్ని చూద్దాము. టాప్ గెయినర్స్,
వాటిల్లో ఏమైనా పొజిషన్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని గమనిద్దాము షార్ట్ టర్మ్కి. అదేవిధంగా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా వెళ్దాం. ఇవాళ వేదాంత 70.40 రూపాయలలో క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వేదాంత. ఇవాళ 5.5% వరకు పెరిగింది వేదాంత. కానీ వేదాంత ఈ మధ్యకాలం చూస్తే కనుక 170 రూపాయల నుంచి 60 రూపాయలకి అంటే సగానికి పైగా నష్టపోయి కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీకి వచ్చింది. బట్ ఓవరాల్గా వేదాంత టెక్నికల్గా బాగా వీక్గా ఉంది. ఇది ఒక జస్ట్ ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక సన్ ఫార్మా. ఈ ఫార్మా స్టాక్స్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 5% వరకు పెరిగింది సన్ ఫార్మా. సన్ ఫార్మా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి రికవర్ అయ్యి ఇవాళ 437 రూపాయల్లో క్లోజ్ అయింది. సన్ ఫార్మా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2 వారాలుగా 320-330 రూపాయల నుంచి రికవర్ అవుతూ ఇంచుమించు 450 రూపాయల వరకు వెళ్ళింది. మరి సన్ ఫార్మా ఈ లెవెల్లో కొంచెం ఏమన్నా నిలబడుతుందా, కరెక్షన్ వస్తుందా అన్న అంశానికి వస్తే, షార్ట్ టర్మ్లో ఎలా బిహేవ్ చేస్తుందా అన్న అంశానికి వస్తే 450 లెవెల్స్ దగ్గర నీ అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 320 రూపాయల నుంచి పెరిగిన ఈ సన్ ఫార్మా 20-30% వరకు పెరిగి 450 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. మొన్న సెప్టెంబర్లోనూ డిసెంబర్లోనూ జనవరిలోనూ ఆల్రెడీ 3 మేజర్ టాప్స్ అనేది 450 లెవెల్స్లో మనం చూస్తున్నాము. 450 ఒక సెల్లింగ్ జోన్గా కనిపిస్తోంది. సో కాబట్టి 450 దగ్గర కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఈ లెవెల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్నాయంటే కనుక షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక సిప్లా. అనదర్ ఫార్మా స్టాక్ ఈ సిప్లా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగా 2-3 వారాలుగా బాగా పెరిగి ఇవాళ ఇంచుమించు 4.6% పెరిగి 515 రూపాయల్లో క్లోజ్ అయింది సిప్లా. 370 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ సిప్లా మొన్న ఇటీవల కాలంలో వచ్చిన హై 500 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి 500 రూపీస్ పైన టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ అనేది కనిపించింది. కానీ సిప్లాలో ఓవరాల్గా చూస్తే కనుక హైయర్ లెవెల్లో 530-540 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 3 వారాలుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 20-30% పెరిగింది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో 530-540 దగ్గర అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది సిప్లాలో కూడా. సో కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ ఎన్టీపీసీ 80 రూపాయల్లో క్లోజ్ అయింది. 4.6% పెరిగింది. ఇన్ఫ్రాటెల్ ఇవాళ 4.2% పెరిగింది. కానీ ఈ 2 స్టాక్స్ వీక్గా ఉన్న స్టాక్స్ ఎన్టీపీసీ ఇన్ఫ్రాటెల్, కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. సో ఇది ఇప్పటివరకు టాప్ గెయినర్స్. ఇప్పుడు టాప్ లూజర్స్ విషయానికి వస్తే శ్రీ సిమెంట్ 3.8% పడింది. 16,000 రూపాయల దగ్గర క్లోజ్ అయింది శ్రీ సిమెంట్. ఓవరాల్గా శ్రీ సిమెంట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో అంటే ఆ మధ్య ర్యాలీలో చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్. ఫండమెంటల్గాను టెక్నికల్గాను శ్రీ సిమెంట్ మంచి కంపెనీ, ఒక క్వాలిటీ స్టాక్ శ్రీ సిమెంట్. పైగా మనకి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మధ్య కొంచెం బాగా పెరగడంతో శ్రీ సిమెంట్ కూడా ఒక మంచి అవుట్ పెర్ఫార్మర్గా ఉన్న స్టాక్. ప్రస్తుతానికి 15,500 దగ్గర ఒక సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కొంచెం వీక్గా కనిపిస్తుంది. లోయర్ రేట్లో శ్రీ సిమెంట్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయదగ్గ స్టాక్. టీసీఎస్ ఇవాళ 3.8% పెరిగింది. 1,708 రూపాయల్లో క్లోజ్ అయింది టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఈ టాప్ కంపెనీ. ఈ కంపెనీస్ గురించి ఫండమెంటల్స్ గురించి మనం చెప్పిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిందే. టాప్ కంపెనీస్ ఇవన్నీ కూడా 2,250 రూపాయల నుంచి టీసీఎస్ 1,600 రూపాయల వరకు పెరిగి ఇవాళ కొంచెం వీక్గా క్లోజ్ అయింది. సో టీసీఎస్ షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఒకవేళ కనుక 1,500 ఆ లెవెల్కి వస్తే కనుక టీసీఎస్ని బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే టైటాన్. 3.8% పెరిగింది. 912 రూపాయల్లో క్లోజ్ అయింది టైటాన్. టైటాన్ ఓవరాల్గా ఈ మధ్య చూస్తే అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ టైటాన్. ఓపెనింగ్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు బాగా పెరిగిన స్టాక్స్ లిస్ట్లో టైటాన్ కూడా ఒకటి. కానీ ఈ మధ్య చూస్తే కనుక టైటాన్లో కొంచెం వీక్ పెర్ఫార్మెన్స్ తోటి కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది టైటాన్. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే చూస్తే హిండాల్కో. 101 రూపాయల్లో క్లోజ్ అయింది. 2.7% పడింది వీక్ స్టాక్. అవాయిడ్ చేయదగ్గ స్టాక్ హిండాల్కో, బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఐసీఐసీ బ్యాంక్ 317 రూపాయల్లో క్లోజ్ అయింది ఐసీఐసీ బ్యాంక్. ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ లూజర్ ఆఫ్ ది డే ఐసీఐసీ బ్యాంక్.
300 రూపాయలు దిగువకు వచ్చిన తర్వాత మన ఐసీఐసీఐ బ్యాంక్ బాగా స్ట్రాంగ్గా రికవర్ అయింది. సో 300 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ బయింగ్ లెవెల్ సపోర్ట్ జోన్గా మనం భావించవచ్చు ఐసీఐసీఐ బ్యాంక్. సో ఐసీఐసీఐ బ్యాంక్ని ఒక 300 రూపీస్కి వస్తే అక్కడ ఏమాత్రం కొంచెం 1 or 2 డేస్ నిలబడితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆ లెవెల్లో పిక్ చేయొచ్చు. సో ఆ తర్వాత మనం ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి ఇప్పుడు ఇన్వెస్టర్స్ కార్నర్ అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం ఒకసారి. బంధన్ బ్యాంక్ ఇవాళ 17.8% పెరిగింది. బంధన్ బ్యాంక్ ఓవరాల్గా బంధన్ బ్యాంక్ చూస్తే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ది డీసెంట్ క్వాలిటీ బ్యాంక్ బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ స్టాక్ 650 రూపాయల నుంచి 160 రూపాయల వరకు విపరీతంగా పడిన స్టాక్. సో ఈ మధ్య బ్యాంక్ స్టాక్స్ ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయలేదు, కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే టెక్నికల్గా వీక్గా ఉందంటే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ రావట్లేదు, ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ప్రెషర్ రావడంతో ఈ స్టాక్ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అంతా ఇమీడియట్గా కనిపించలేదు కాబట్టి స్ట్రాంగ్ బయింగ్ అక్యుమిలేషన్ రాలేదు కాబట్టి కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అలాగే మనకి ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ 400 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడిన స్టాక్ ఆర్బిఎల్ బ్యాంక్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. ఓవరాల్గా వన్ ఆఫ్ ది క్వాలిటీ స్టాక్ ఆర్బిఎల్ బ్యాంక్. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు 150 రూపాయల్లో 15.5% పెరిగింది చోళమండలం ఫైనాన్స్. ఎన్బిఎఫ్సి స్టాక్స్లో వన్ ఆఫ్ ది డీసెంట్ ఒక స్ట్రాంగ్ కంపెనీ చోళమండలం ఫైనాన్స్. చోళమండలం చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక 330 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 120 రూపాయల వరకు వచ్చి ప్రస్తుతానికి కొంచెం రికవరీ కనిపిస్తుంది. ఈ స్టాక్ ఓవరాల్గా చోళమండలం ఫైనాన్స్ కన్సిస్టెంట్గా మంచి పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. ఎన్బిఎఫ్సి స్పేస్లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ చోళమండలం ఫైనాన్స్. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చోళమండలం ఫైనాన్స్కి డీసెంట్ రిజల్ట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది బట్ ఓవరాల్గా చోళమండలం ఫైనాన్స్ ఒక గుడ్ కంపెనీ. లోయర్ రేట్లో తప్పకుండా చోళమండలం ఫైనాన్స్ని ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు చోళమండలం ఫైనాన్స్. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక నీల్ కమల్ లిమిటెడ్. ఇవాళ 15% పెరిగింది నీల్ కమల్ లిమిటెడ్. నీల్ కమల్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది ఫైన్ స్టాక్ ఇది. ఈ స్టాక్స్ ఓవరాల్గా చూస్తే కనుక ప్లాస్టిక్స్ తయారు చేసే కంపెనీ. బేసికల్గా హోమ్ ఐటమ్స్ అన్న సంగతి మనకి తెలిసింది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. 1500 రూపాయల నుంచి బిలో 1000 రూపాయలకు వచ్చేసింది నీల్ కమల్. నీల్ కమల్ ఓవరాల్గా చూస్తే కనుక బేసికల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ నీల్ కమల్. కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ నీల్ కమల్. ఈక్విటీ బాగా తక్కువగా ఉంది, ఆల్మోస్ట్ డెట్ కూడా బాగా తక్కువగానే 0 డెట్ అనుకోవచ్చు నీల్ కమల్ లిమిటెడ్. సో నీల్ కమల్ లిమిటెడ్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం బై చేయదగ్గ స్టాక్, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో కన్సిడర్ చేయదగ్గ స్టాక్ నీల్ కమల్. కమిన్స్ ఇండియా నెక్స్ట్ స్టాక్ ఇది. ఇవాళ 15% వరకు పెరిగింది కమిన్స్ ఇండియా. కమిన్స్ ఇండియా బేసికల్గా కొంచెం కన్జర్వేటివ్ స్టాక్, కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంటుంది. బేసికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జరిగే ఇంజిన్స్ తయారు చేసే కంపెనీలో కమిన్స్ ఇండియా ఉంది. వాల్యుయేషన్ చూస్తే అట్రాక్టివ్గా ఉంది. 800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ బిలో 300 రూపాయలకి వచ్చేసిన స్టాక్ ఇది. డీసెంట్గా ఒక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ కమిన్స్ ఇండియా. అలాగే మంచి డివిడెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇస్తున్న కంపెనీ కమిన్స్ ఇండియా. కన్సిస్టెంట్గా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న కంపెనీ. ఈక్విటీ కూడా తక్కువ ఉంది, డెట్ ఉంది కానీ పర్వాలేదు, రీజనబుల్ డెట్లోనే ఉంది కమిన్స్ ఇండియా. సో కమిన్స్ ఇండియా కూడా ఒక రీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఐఆర్బి ఇన్ఫ్రా 60 రూపాయలు ఇవాళ క్లోజ్ అయింది, 14% పెరిగింది, వీక్గా ఉన్న స్టాక్. ఆల్కమ్ ల్యాబొరేటరీస్ ఇవాళ 13% వరకు పెరిగింది. ఆల్కమ్ ల్యాబ్స్ ఇవాళ ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది మనం చూసాము ఆల్కమ్ ల్యాబ్స్. ఆల్కమ్ ల్యాబ్స్ ఒకసారి చూస్తే కనుక బేసికల్గా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న స్టాక్ అండ్ ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక కన్సిస్టెంట్గా మంచి స్టాక్ ప్రైస్ అప్రిసియేషన్ మనం చూస్తున్నాము. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఆల్కమ్, అలాగే మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ ఆల్కమ్. ఫైనాన్షియల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈక్విటీ చూస్తే కనుక తక్కువ ఉంది, డెట్ కొంచెం కనిపిస్తుంది, బట్ వన్ ఆఫ్ ది ఫైన్ స్టాక్ ఆల్కమ్ ల్యాబ్స్ అనుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక త్వరగా ఒక 5 స్టాక్స్ చూస్తే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్,
12% పైగా పెరిగింది. ఎంఎన్ఎఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనదర్ గుడ్ స్టాక్ 12% పైగా పెరిగింది. అలాగే గ్రాన్యూల్స్ ఇండియా 172 రూపాయలు కలిసింది, అనదర్ గుడ్ స్టాక్ అనుకోవచ్చు. అలాగే జైడస్ వెల్నెస్, హెచ్జీ, జూబిలియంట్ లైఫ్, అవంతి ఫీడ్స్, హిమాద్రి స్పెషాలిటీస్, త్రివేణి టర్బైన్ ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 10% వరకు పెరిగిన స్టాక్స్. ఆ తర్వాత కొన్ని టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. బి గ్రూప్లో వివిమెడ్ ల్యాబ్స్ 11 రూపాయలు క్లోజ్ అయింది, ఇవాళ 20% పెరిగింది. ఆల్ఫా ల్యాబ్స్, ఆరియంట్ పేపర్, మారపల్ ల్యాబ్స్, సకుమా ఎక్స్పోర్ట్స్, నెక్టర్ లైఫ్ సైన్సెస్, మనలి పెట్రో, మనిక్షియా అల్యూమినియం, శ్రీరామ న్యూస్ ప్రింట్, గ్లోబల్ వెక్ట్రా, జీవీకే పవర్, నెల్కాస్ట్, మలు పేపర్ మిల్స్, ముంజల్ ఆటో, ఎఫ్ఐసిటీ, అపోలో మైక్రోసిస్టమ్స్, రాయల్ ఆర్చిడ్స్, చెంబాండ్ కెమికల్స్ ఇవన్నీ కూడా యావరేజ్గా 15-17% వరకు పెరిగిన స్టాక్స్. సో ఓవరాల్గా ఇవాళ మార్కెట్లో కొంచెం హై నుంచి రియాక్షన్ రావడంతో మార్కెట్లో మళ్ళీ కొంచెం కన్సర్న్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. మార్కెట్ ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా 8500 కీలకమైన మద్దతు లెవెల్స్ పైన మార్కెట్ బాగా స్ట్రాంగ్గా రికవర్ అవ్వాలి. 8500 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతేనే ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ బహుశా నేను కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. రేపు క్లోజింగ్ మనకి చాలా ముఖ్యము. సో క్లోజింగ్ బట్టి మనకి మార్కెట్ నెక్స్ట్ వీక్ డైరెక్షన్కి ఒక క్లారిటీ వస్తుంది. బట్ కానీ మార్కెట్లో చూస్తుంటే ఇవాళ హై నుంచి కరెక్ట్ అవడంతో మార్కెట్లో మళ్ళీ కొంచెం హై లెవెల్లో ఒక కాషియస్ ట్రెండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని ఎక్కువగా షార్ట్ టర్మ్ కోసం పెట్టుకోవాలి. ఒకవేళ కనుక మీరు అగ్రెసివ్గా లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ లెవెల్లో తీసుకోవచ్చా అన్న సందేహం క్వశ్చన్ కూడా చాలామంది ఇన్వెస్టర్లకు ఉంది. మీరు ఒకవేళ కనుక మార్కెట్ బుల్లిష్గా అయ్యేటైతే మనకి మళ్ళీ సంకేతం వస్తుంది. తప్పకుండా మార్కెట్ మనకి ఈ 2 రోజుల్లో ఒక కన్సాలిడేషన్ లేకుండా పెరిగింది కాబట్టి ముఖ్యంగా ఒక బేర్ మార్కెట్లో ఒక గట్టి సపోర్ట్, ఒక ఫౌండేషన్ లేకుండా, ఒక బేస్ లేకుండా బోన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లో కన్సాలిడేషన్ వస్తుంది. సో కొంచెం హైయర్ లెవెల్ అయినా కూడా పర్వాలేదు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 4 నెలల్లో, లేదంటే షార్ట్ టర్మ్ కోసం కాకపోతే ఒక మీడియం టర్మ్కి 6-8 నెలల్లో, లేదంటే లాంగ్ టర్మ్ అయితే కనుక మీరు ఖచ్చితంగా మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ అయిన తర్వాత బై చేయొచ్చు. కొంచెం వెయిట్ చేయడం వల్ల నష్టమే రాదు. కొంచెం అనవసరంగా ఇవాళ మనం చూసినట్టు హై లెవెల్లో ఇరుక్కునే పరిస్థితి మళ్ళీ రాకూడదు. కాబట్టి కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి వాలటిలిటీ ట్రెండ్ తగ్గి స్టెబిలైజ్ అయిన తర్వాత బై చేయొచ్చు. కానీ లేదంటే కొంచెం ఫండ్స్ ఉంటే 10% చిన్న డిప్లో మనం ఎప్పుడు రోజు డిస్కస్ చేసిన క్వాలిటీ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.